వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలో ఈ రోజు కరోనా పరీక్షలను గవర్నమెంట్ హైస్కూల్ ప్రాంగణంలో దర్శి మండల చందలూరు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఆర్ విజయ్ కుమార్ 25 మందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా ఇందులో 10 మందికి కరోనా సోకినట్లుగా తెలియగా అందులో 8 మంది దర్శికి చెందినవారు కాగా ఒకరు శ్యామంతపుడి ఒకరు టిఎస్ పురంకు చెందినవారుగా తెలిసింది. అదేవిధంగా దర్శిలో ఈరోజు 90 మందికి కరోనా నివారణ వ్యాక్సిన్ రెండో డోసు వేయటం జరిగింది. దర్శి తహసీల్దార్ వరకుమార్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. రేపు అంటే శనివారం నాడు మార్చి నుంచి ఏప్రిల్ 6వ తేదీలోపు ఫస్ట్ డోస్ వేయించుకున్న వారికి రెండో డోసు వేయటం జరుగుతుందని తెలిపారు. ఈ నెలాఖరుకు దాదాపుగా అందరికీ రెండో డోసు వేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. కరోనా పరీక్షలు ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చేయటం జరుగుతుందని వైద్యాధికారి తెలిపారు. ఇది ఇలా ఉంటే దర్శి ప్రభుత్వ వైద్యశాలలో ఈరోజు డాక్టర్ ఆనంద్ బాబు పర్యవేక్షణలో 43 మందికి ర్యాపిడ్ కరోనా టెస్టులు చేయగా 9 మందికి కరోనా ఉన్నట్లుగా తెలిసింది. అలాగే 44 మందికి విఆర్డిఎల్ టెస్టులు కూడా చేయగా 3-4 రోజుల్లో వీటి రిజల్ట్స్ కూడా రానున్నాయి. కరోనా వ్యాప్తిని అలాగే ఇక నుంచి నియోజకవర్గంలో కరోనా మరణాలు జరగకుండాను అడ్డుకట్ట వేసేందుకై దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అధికారులతో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నారు.